సవాళ్లు విమర్శలు అరెస్టులతో హుజూరాబాద్ రణరంగాన్ని తలపించింది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సవాల్ విసిరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలంటూ కార్యకర్తలతో కలిసి పట్టణానికి వచ్చారు. వారికి అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో రాజకీయం వెడకింది. ఈ అంశంపై జెండాలు, ఫ్లెక్సీలు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. హుజూరాబాద్లో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మికుంట, హైదరాబాద్లో అరెస్టులు కొనసాగాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హుజూరాబాద్లో అభివృద్ధిపై ఈటల రాజేందర్ బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈటలకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నుంచి హుజూరాబాద్కు 100 కోట్ల నిధులు తీసుకురావాలని సవాలు విసురుతున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ హుజూరాబాద్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. హుజూరాబాద్ అభివృద్ధి మీద చర్చకు రావాలంటూ ఈటలకు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వాస్తవానికి ఆయన కాన్సెప్ట్ ఏమిటి, ఈ బహిరంగ సవాల్కు అర్థమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కౌశిక్ రెడ్డి గారు చెప్పండి, మీరు మీ కాన్సెప్ట్ ఏంటి ఈ బహిరంగ చర్చ ద్వారా ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వాలని? ఇలా ఒక్కటే, ఈ సవాల్ని కోరింది ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ గడ్డ మీద ప్రెస్ మీట్ పెడుతూ 10 లక్షల రూపాయలైనా అభివృద్ధి చేసిన జియో చూపించమని చెప్పి ఈటల రాజేందర్ గారే అడిగారు. ఇలా 10 లక్షలు కాదు, నేను 100 కోట్ల రూపాయల జియో కేసీఆర్ గారు ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చిన అభివృద్ధి, చేసిన అభివృద్ధి నేను చూపిస్తున్నాను. అసవాళ్ళు నేను విసిరిన, మరి ఆయన చేయకపోతే నువ్వు వచ్చి ఇక్కడ చర్చకు రావాలి కదా, ఎందుకు రాలే, ఎందుకు ముఖం చాటేసినావు? ఇలా ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఏమి అభివృద్ధి చేయలేదు. వచ్చే ఎలక్షన్లలో నాకు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి, ఒకటి. రెండోది, ఆయన గెలిచిన 9 నెలల ఏ ఒక్క రోజన్నా ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి 1 లక్ష రూపాయలతోని అభివృద్ధి చేసిండా? నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలో నువ్వు ఉన్నావు కదా, మరి ఆ పార్టీలో నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు హుజూరాబాద్కి తీసుకురా, నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 కోట్లు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, సో ప్రతి కాన్సెన్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఈటల రాజేందర్ గారిని ఏం సవాల్ చేస్తారు? అరే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయనకి దమ్ముంటే కేంద్రం ఇక్కడ బీజేపీ రావాలని అంటారు కదా, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో, మాకంటే పెద్ద అధికారం ఉంది వాళ్ళు. ఓ 100 కోట్లు తీసుకురా రాజుభాయ్, నువ్వు 100 కోట్ల రూపాయలు తీసుకురా, నేను 150 తీసుకొస్తానని చెప్తా ఉన్నా. నేను ఓట్ల కోసం ఇది చేయలేదు, ఇది కేవలం నా హుజూరాబాద్ గడ్డ, మా హుజూరాబాద్ బిడ్డల కోసం అభివృద్ధి కావాలని ఒక ఉద్దేశంతో నేను చేసిన, తప్పితే ఇది ఏ ఓట్లు లేవు, ఏది లేదు. ఆల్రెడీ నేను 10 వేలు ఉన్నా హుజూరాబాద్లో. ఆల్రెడీ దళిత బంధు కావచ్చు, అలాగే రైతు బంధు కూడా ఇక్కడే పైలట్ ప్రాజెక్టుగా ఆరంభించారు. హుజూరాబాద్ మిగతా తెలంగాణ జిల్లాలతో పోల్చుకుంటే బాగానే ఉంది, మరి దీనికి ఏమంటారు? మీకు ఇక్కడ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఇలా రాబోయే కాలంలో మీకే కనబడుతుంది. ఇలా వచ్చేదానికి తప్పకుండా మా హుజూరాబాద్ ప్రజలు ఆయనకి జవాబు చెప్తారు. ఈటల రాజేందర్కి ఏం చెప్తారు? ఆయన ఒక చేతగాని దద్దమ్మ ఇలా రానప్పుడే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన ఏం అభివృద్ధి చేయలేదని ఒప్పుకున్నట్టే. సో ఇది మనకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నారు, హుజూరాబాద్ అభివృద్ధి మీద చర్చకు తాను హుజూరాబాద్లో అంబేద్కర్ చౌక్ వచ్చాను, కానీ ఈటల రాజేందర్ రాలేదు. సో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని తన అభివృద్ధిగా చెప్పుకుంటున్నారు, దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నుంచి మరొక 100 కోట్ల నిధులను తీసుకొచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఒక 200 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొస్తానని సవాల్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ హుజూరాబాద్ నుంచి.